మొట్టమొదటి చేసినటువంటి ప్రసంగంలో చెప్పిండ్రు, తెలంగాణకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్ర జనాభాలో 185% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిగినటువంటి ఈ రాష్ట్రం లోపల ఆ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. నేను పనిచేస్తాను, నేను మొదటి నుంచి కూడా చెప్పిన ప్రతి మాటని ఆచరణలో పెడతానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అధ్యక్ష, నేనేం విమర్శిస్తలేను అధ్యక్ష, వారు చెప్పిన వారికి ఒకసారి, ఎందుకంటే వారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు కాబట్టి తమరి ద్వారా వారికి ఒకసారి గుర్తు చేసి దయించి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. అందుకని నాకు ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి జనాభాలో 85% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి కేబినెట్ లోపల కూడా ఆ రేషియో లోపల ఇవ్వాలి. ఇట్ ఈస్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు. నేనేం కాదనట్లేదయ్యా, నేనేం తప్పుగా మాట్లాడతలేను అధ్యక్ష. ఇట్ ఈస్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ఎస్ దళిత బంధు, మన సాధికారికత కోసం, మన ఆత్మాభిమానం కోసం. అయ్యా, దళితులు మంత్రులు అయితే ఆత్మాభిమానం దెబ్బతినదయ్యా, పెరుగుతుందయ్యా. అందుకని పెంచడానికి ముఖ్యమంత్రి గారు చెప్పిందే గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇఫ్ ఐఎమ్ రాంగ్ అధ్యక్ష, తొలిసారి గెలిచి వచ్చినాను కాబట్టి నేను మాట్లాడినటువంటి మాటలలో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి గారు సరిదిద్దడానికి అవకాశం ఉంది అధ్యక్ష. వారి సభలో ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. గత అనుభవాల దృష్ట్యా గతంలో జరిగినటువంటి 1-2 ఇష్యూస్ వల్ల ఆ సమాజంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు సభలోనే ఉన్నారు కాబట్టి క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు దళిత బంధు అంటే అన్ని సమ్మిళితం అయితేనే దళిత బంధు అధ్యక్ష, అంతేగాని 10 లక్షలు ఇస్తేనే దళిత బంధు అయిపోదు కదా అధ్యక్ష. అందుకని గతంలో వారు చెప్పి ప్లీజ్ ప్లీజ్